పలు ప్రారంభోత్సవాల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పాల్గొన్నారు। కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎంపీ వంగా గీత విశ్వనాథ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబులతో కలిసి సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు। అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు। గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో గ్రామ సచివాలయం వెల్నెస్ సెంటర్ ఆర్బీకే ఈ మూడు ప్రారంభోత్సవ కార్యక్రమాలకి అలాగే జగ్గంపేట పట్టణంలో సచివాలయం ఒకటి అలాగే ఆర్బీకే ఓపెనింగ్ వచ్చినటువంటి కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్ల గారికి అలాగే కాకినాడ ఎంపీ వంగా గీత గారికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చండబాబు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నదానికి ఈ రోజు జరిగినటువంటి ఈ ఐదు బిల్డింగ్ల ఓపెనింగ్ మనం చెప్పుకోవచ్చు అని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తూ ఒక పక్క సంక్షేమం మరొక అభివృద్ధి రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది। అయితే ప్రజల యొక్క సంక్షేమం ప్రజా అవసరాలు ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు చంటిబాబు గారు పార్లమెంట్ సభ్యులు వంగా గీత గారు కూడా ఈరోజు జగ్గంపేట సచివాలయం ఒకటి పరిధిలో ఉన్నటువంటి సత్యమేనిపేటలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు। అయితే అందులో భాగంగా సత్యమేనిపేటలోనూ సచివాలయం ఒకటిలోనూ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద జగ్గంపేట జడ్పీటీసీ శ్రీమతి బిందుమాధవి కలెక్టర్ గారికి అలాగే శాసనసభ్యుల గారికి ఎంపీ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। ఆ వినతి పత్రాలకు సంబంధించి ఏ ఏ అంశాల మీద మనం ఈరోజు వినతి పత్రం ఇచ్చామనే విషయం ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।